ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్ సంబంధించి ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి యూకే లో మనకు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనం చూసుకుంటే కేవలం 2.7 డేస్ లోనే ఇది డబ్లింగ్ టైం అంటే డబుల్ అవుతుంది నంబర్స్ వచ్చేసేసి అలాగనే కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో వచ్చేసేసి 1.5 డే 2 డేస్ లోనే డబ్లింగ్ అవుతుంది అంటే ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే లక్షణాలు ఉన్న వైరస్ కొత్త వేరియంట్ అలాగనే దీనికి సంబంధించిన లక్షణాలు కూడా సింప్టమ్స్ కూడా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి అంటే అది తలనొప్పి దగ్గర నుంచి ఒళ్ళు నొప్పుల దగ్గర నుంచి ఎక్కువగా నీరసంగా నిస్సత్తువుతో ఉండటం వీటితో పాటు జలుబు దగ్గు ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ వచ్చేసేసి ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్సో కోల్డ్ సో ఈ రెండు లక్షణాలు మిక్స్ అయి ఉన్న కొత్త వేరియంట్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మనకి అందుబాటులో లేదు ఇప్పుడే అది ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడం జరుగుతుంది ముఖ్యంగా వివిధ రకాల వ్యక్తులు అది వృద్ధు వయోవృద్ధులు అనుకోండి అలాగనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి చిన్నపిల్లలు అనుకోండి ఇలాంటి వాళ్ళలో ఎట్లా యాక్ట్ చేస్తుంది ఈ కొత్త వేరియంట్ అనేది మనకి పూర్తి సమాచారం లేదు బట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి రేపొద్దున ఇది పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైరస్కి ఎక్స్పోజ్ అవుతే మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరం అవుద్ది సో వైద్య వ్యవస్థ మీద కూడా ఎంతో కొంత భారం పడే అవకాశం ఉంటుంది సో ఇవి రాకుండా ఉండాలంటే ప్రజలు ముఖ్యంగా మాస్క్ ధరించడం అండ్ ఎస్పెషల్లీ ఈ వేరియంట్లో కొంచెం ఎస్కేప్ వ్యాక్సిన్ నుంచి కూడా అక్కడక్కడ కొంచెం ఎస్కేప్ అయ్యే గుణాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటే ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళలో అలాగనే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో కూడా ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కేసులు రిపోర్ట్ అవడం మనం చూస్తున్నాం కాబట్టి మన చేతిలో అన్నిటికంటే అత్యంత పదునైన ఆయుధం వచ్చేసేసి మాస్క్ ఈ మాస్క్ వచ్చేసి మొదటి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది మాస్కే మన ఆయుధం మన మాస్కే మన జేబులో ఉన్న ఒక వ్యాక్సిన్ సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాస్క్ని మ్యాండేటరీ చేసుకోండి దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీరు మరవద్దు రేపొద్దున మీరు నిర్లక్ష్యంగానో అజాగ్రత్తతో వ్యవహరిస్తే రేపొద్దున మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ బంధువులే అలాగనే మీతోటి మనుషులే ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దంటే మాస్క్ మనం అందరం కూడా 100% మనం కాంప్లైన్స్ ఇచ్చేసుకోవాలి సో దానికోసం ప్రభుత్వము అలాగనే పోలీస్ డిపార్ట్మెంటు లోకల్ బాడీసు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది ఆల్రెడీ మాస్క్ కాంప్లైన్స్ లాస్ట్ 1 వీక్లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 50% వరకు ఇప్పుడు చేరుకున్నాం వచ్చే రోజుల్లో దీన్ని మనం మాస్క్ కాంప్లైన్స్ వచ్చేసి 100% కూడా తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మాస్క్ ధరించడం ద్వారా సామాజిక దూరం పాటించడం ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సుమారు 90% పైగా కూడా మనం ఈ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేస్తున్నాం అలాగనే ఒమిక్రాన్ నుంచి కూడా ఆల్రెడీ క్లియర్గా ప్రూవ్ అవడం జరిగింది మన దగ్గర డేటా అవైలబుల్ ఉంది ఈ ఒమిక్రాన్ వేరియంట్ని కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగనే వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ అయితే చాలా వ్యాక్సిన్స్ దీనికి సంబంధించి పనిచేస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఒకవేళ వ్యాక్సిన్స్ పూర్తిగా రాకుండా నిరోధించకపోయినప్పటికీ ఒకవేళ ఈ వైరస్ సోకితే అవి వాళ్ళు సీరియస్ కాకుండా హాస్పిటలైజ్ కాకుండా ప్రాణాలు పోకుండా వ్యాక్సిన్స్ అయితే తప్పకుండా కాపాడుతున్నాయని చెప్పేసి ప్రూవ్ అవడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి మార్టాలిటీ రేట్ ఆల్మోస్ట్ ఒక ఎక్సెప్ట్ యూకేలో మాత్రమే ఒకటే ఒక మరణం అంటే ఒకే ఒక డెత్ రిపోర్ట్ అవడం జరిగింది ఈ ఒమిక్రాన్ వేరియంట్తోని అదే పుట్టినిల్లైన బోట్స్వానాలో కానివ్వండి సౌత్ ఆఫ్రికాలో కానివ్వండి ఎక్కడ కూడా మనకి మరణాలు ఎక్కడ మనకి నమోదు కాలేదు కాబట్టి దీనికి సంబంధించి ప్రజలకి మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతుందో అన్ని రకాల వేరియంట్కి మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం అలాగనే సమావేశాలు ఉత్సవాలు ఏవైతున్నాయి వీటన్నిటికీ అవసరమైతే తప్పితే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం వీటి ద్వారా వీటితో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తప్పకుండా మనం స్టాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు ఒక 2 పాజిటివ్ కేసులు ఒకటి కెన్యా నుంచి ఇంకోటి సొమాలియా నుంచి వచ్చిన వ్యక్తుల్లో మనం నిర్ధారించుకున్నాం కాబట్టి ఇంకా కూడా అంటే మన ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది మనం ఎంత ఫాస్ట్గా ఎందుకంటే 12 తారీఖు మన కేసులు వస్తే వితిన్ 36 అవర్స్లో మనం ఈరోజు ఈ జీనోమ్ సీక్వెన్స్ సంబంధించి రిపోర్ట్స్ని మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది ఇంతవరకు మొత్తం మీద నిన్న 80 మందితో కలుపుకుంటే సుమారు 5,396 మంది మనకి ఎట్రిస్క్ కంట్రీస్ నుంచి రావడం జరిగింది వీళ్ళలో మొత్తం మీద కోవిడ్ పాజిటివ్గా 18 మంది రావడం జరిగింది దీంట్లో 15 ఒమిక్రాన్ వేరియంట్కి నెగిటివ్గా అలాగనే కేవలం మన దగ్గర దిగిన తర్వాత వచ్చిన వాళ్ళు 3 పాజిటివ్గా 2 మన నగరంలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు దేశస్తులు అలాగనే ఇంకో వ్యక్తి వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి అతను ఇమీడియట్గా ఆ ఫ్యామిలీ అంతా కూడా వెస్ట్ బెంగాల్కి
ఇవ్వడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఇంకా కూడా ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ ఏవైతుందో ఈ అట్రిస్ కంట్రీస్తో పాటు నాన్ రిస్క్ కంట్రీస్ ఇప్పుడు వచ్చిన ఇద్దరు కూడా మనకి నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వ్యక్తులు. సో వీళ్ళలో కూడా సర్వేలెన్స్ సిస్టమ్ని కూడా ఇంకా ఫర్దర్గా స్ట్రెంథన్ చేస్తాం. ఎందుకంటే మన ర్యాండమ్ టెస్టింగ్లోనే మనకి ఇద్దరు ఈరోజు బయటపడటం జరిగింది. అండ్ వీళ్ళ కాంటాక్ట్స్ అన్నిటి కూడా ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నాం, ఇంకో వ్యక్తిని కూడా ట్రాక్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దయచేసి ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇలాంటి వదంతులు అసత్య ప్రచారాలు నమ్మొద్దు. మేము నిన్న రాత్రి వచ్చిన తర్వాత ఈరోజు పొద్దున్న ఇంత అర్జెంటుగా మీకు వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అంటే మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకి కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వాలి. ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దు. ఓకే, ఆల్రెడీ అందరం మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఇంకా కూడా ఇలాంటి అసత్య వార్తలు, ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఇంటర్నెట్ న్యూస్ ఏదైతే ఎవరైతే కొంతమంది వ్యక్తులు స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ సొంత ఇవి పెంచుకోవడం కోసం ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దయచేసి అలాంటి వాటి నమ్మొద్దు. ఎందుకంటే ఇంకొకసారి కూడా క్లియర్గా లాస్ట్ సెకండ్ వేవ్లో కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది, ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసే వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం, ఇంతకుముందు కూడా చేసుకున్నాం. వాళ్ళు ఇప్పటికీ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు, మళ్ళీ అలాంటి ప్రచారాలు చేస్తే మళ్ళీ మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారం వెనకాడాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా, ఒక వ్యక్తి ఆల్రెడీ మా మహిళ 24 సంవత్సరాల మహిళ, టిమ్స్ గచ్చిబౌలిలో ఉండటం జరిగింది. వాళ్ళ కాంటాక్ట్స్ని ఐడెంటిఫై చేశాం. ఇంకో రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో సొమాలియా నుంచిన వ్యక్తిని, అతన్ని కూడా ట్రేస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా ఎవరు వెళ్ళలేదు, ఎక్కడ అడ్మిట్ కాలేదు. వీళ్ళకి ఎలాంటి లక్షణాలు లేవు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటికి ఎలాంటి సింప్టమ్స్ లేవు. గాలి ద్వారానే సోకుతుంది, తప్పకుండా గాలి ద్వారా సోకుతుంది. ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాలిలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. మనకి కావాల్సింది ముఖ్యంగా మాస్కు, రెండోది వెంటిలేషన్. మనకి వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు కిటికీలు లేకపోతే తలుపులు అన్నీ కూడా మీరు ఓపెన్ చేసి కూర్చోండి. ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నా సరే దయచేసి మీరు ఈ సామాజిక దూరము లేదంటే ఈ హ్యాండ్ శానిటైజర్ కంటే ముఖ్యంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినవి ముఖ్యంగా మాస్క్. ఇంట్లో బయట దయచేసి మాస్క్ ధరించండి 100%, ఎక్సెప్ట్ తినేటప్పుడు తప్పితే ముక్కు నోరు కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. దిస్ వెరీ క్లియర్. అండ్ మాస్క్ ధరించడం కూడా ఇవాళ రేపు చూస్తున్నాం, మళ్ళీ పదే పదే మేము చెప్తూ ఉన్నాం, ఎన్నిసార్లు అయినా సరే మాస్క్ పూర్తిగా ధరించట్లేదు. ఇలా ముక్కు నోరు రెండు కవర్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఊకే కిందికి అంటాం, ఊకటం, మళ్ళీ పైకి అంటాం, ఒకటి ఏలాడదీయటం, తలకి వెనక పెట్టుకోవటం. నిన్న నేను భువనగిరి నుంచి వస్తుంటే ఉప్పల్ రూట్లో ఒక 2-వీలర్కి నెంబర్కి మాస్క్ ఇస్తారు కనపడకుండా. అంటే ఏ ఐ డోంట్ నో, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎలాంటి వ్యక్తుల మధ్యలో మనం బతుకుతున్నాం, ఇంత బాధ్యతారహితంగా ఉండటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఓకే, ఇద్దరు పాజిటివ్స్ని ర్యాండమ్గా, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళిద్దరు కూడా నాన్ రిస్క్ కండిషన్ నుంచి వచ్చిన వ్యక్తులు మనకి. ఓకే, వాళ్ళ శాంపిల్స్ని మేము 2% ర్యాండమ్గా కలెక్ట్ చేస్తాం. వాళ్ళు పాజిటివ్గా వచ్చారు, పాజిటివ్గా వచ్చిన శాంపిల్స్ని మేము ఇమీడియట్గా జీనోమ్ సీక్వెన్స్ నుంచి సీడిఎఫ్టీకి పంపించడం జరిగింది. అండ్ వితిన్ 24 అవర్స్లో నిజంగా చాలా ఫాస్ట్గా మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పాజిటివ్, దెన్ ఓన్లీ వీ కుడ్ ఏబుల్ టు సెండ్ టు జీనోమ్ సీక్వెన్సింగ్. ఆబ్వియస్లీ దే విల్ నాట్ బి సెంట్ బికాస్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ దే హ్యావ్ టు సెండ్ బ్యాక్ టు ద హోమ్, ఈవెన్ దెర్ ఇస్ నో హోమ్ క్వారంటైన్ ఫర్ దెమ్. ప్లీజ్ అండర్స్టాండ్. నో, యాక్చువల్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మనకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. నాన్ రిస్క్ కంట్రీస్ వరకు అయితే ఓకే. సో ఈ నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మనకి 2 రకాల గైడ్లైన్స్ ఉన్నాయి అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించి. ఒకటి 10 దేశాలు ఎట్ రిస్క్ కంట్రీస్, వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి ఇంతకుముందే మీకు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 5,396 మంది రావడం జరిగింది ఈ 10 దేశాల నుంచి కూడా. ఈ 10 దేశాల వాళ్ళకి పరీక్షలు చేశాం, మొత్తం మీద డిసెంబర్ 1 నుంచి కేవలం 18 మంది మాత్రమే పాజిటివ్గా రావడం జరిగింది, 15 మంది నెగిటివ్గా రావడం జరిగింది. ఓకే, అదే నేను చెప్తున్నాను, ఎయిర్పోర్ట్లోనే వీళ్ళు కోవిడ్కి పాజిటివ్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్స్కి పంపించాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అరే ప్లీజ్ అండర్స్టాండ్, దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఎట్ రిస్క్ కంట్రీస్, దీస్ ఆర్ ఫ్రమ్ ద నాన్ రిస్క్ కంట్రీ.
as per the government of India guidelines, we have to randomly collect samples from 2% of population and allow them to go home. That's it. So the instruction is to isolate at home. You, not even that. Not even that. Please understand. Yeah, that will be, they will be allowed to go kept in the home quarantine. That's it. Yes.